MySQL డేటాబేస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తామో, అందులో టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తామో విత్ రియల్ టైం ఎగ్జాంపుల్స్ మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హై ఎవ్రీవన్, వెల్కమ్ టు SQL బిగినర్ సిరీస్ పార్ట్ 2. ఈ బిగినర్ సిరీస్లో మీకు బేసిక్స్ దగ్గర నుంచి రియల్ టైంలో వచ్చే కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వెళ్ళబోయే ముందర మీరు కోడింగ్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్కి ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అకాడమిక్స్కి, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి, అలాగే రియల్ టైంలో వచ్చే కాన్సెప్ట్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్ అవైలబుల్ ఉంటాయి. MySQL సర్వర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనం ఆ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ జామ్ ఫర్ విండోస్, సో దీని మీద క్లిక్ చేశారంటే మీకు అది ఇన్స్టాల్ డౌన్లోడ్ అయిపోయిందండి. సో అది ఇన్స్టాలర్ ఫైల్ అది. సో ఒకసారి డౌన్లోడ్ కంప్లీట్ అయినాక డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ లిస్ట్ చూసారంటే అపాచితో పాటు MySQL కొన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో అలాగే ఇన్స్టాలేషన్ ఫోల్డర్ అడుగుతుందండి. సో ఇది సి డ్రైవ్ చూపిస్తుంది. కొన్ని పర్మిషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. సో మీరు ఏం చేస్తారంటే సి డ్రైవ్లో కాకుండా ఎక్కడైనా సరే మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో ఆ పాత్ కాపీ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేసే దగ్గర ఇవ్వండి, లేదంటే ఇక్కడ నుంచి అయినాక సరే మీరు ఆ పాత్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోల్డరు. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో అందులో మనకు అది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచే కంట్రోల్ ప్యానెల్ లాంచ్ చేయొచ్చు. సో లేదంటే ఫ్యూచర్లో మీరు డైరెక్ట్గా విండోస్ సెర్చ్లోకి వెళ్ళి జామ్ప్ అని చెప్పి సెర్చ్ చేయండి. జామ్ప్ కంట్రోల్ ప్యానెల్ వచ్చింది. సో మీరు ఇక్కడ అపాచీ MySQL అనే టూ మాడ్యూల్స్ని స్టార్ట్ చేయాలండి. సో అపాచీ అనేది లోకల్ సర్వర్ అనమాట. సో దానివల్ల ఏమైందంటే మన MySQLని డేటాబేస్ని ఇక్కడ క్రోమ్ నుంచే మనం యాక్సెస్ చేయొచ్చు బ్రౌజర్ నుంచే. సో MySQL అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్న డేటాబేస్ సర్వరు. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇది గ్రీన్లోకి వెళ్తాయో మనం అప్పుడు ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చండి. సో అవి గ్రీన్లోకి వెళ్ళిన తర్వాత మనం బ్రౌజర్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. సో అపాచీ మనం స్టార్ట్ చేసాం కాబట్టి మనకి ఈ వెబ్సైట్ అనేది లోకల్లో సర్వర్ అనేది ఇది ఓపెన్ అయిందండి. సో మీకు రైట్ సైడ్ టాప్లో PHP మై అడ్మిన్ అని ఉండింది. సో దాని మీద క్లిక్ చేశారంటే సో మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది డేటాబేస్కి మనకున్న UI అండి. సో మనం ఇక్కడ బ్రౌజర్ నుంచే డేటాబేస్లో కమాండ్స్ రన్ చేయొచ్చు, లోపల ఉన్న డేటా చూడొచ్చు, క్వీరీ చేసుకుని సో మనం ఏదైనా ఆపరేషన్ చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో అది MySQL సర్వర్ అనమాట. అంటే అది డేటాబేస్ ఇంటరాక్ట్ అవ్వడానికి, డేటాబేసెస్ క్రియేట్ చేయడానికి, అందులో డేటా మేనేజ్ చేయడానికి యూజ్ చేసే అది ఒక సర్వర్ అనమాట. మనం ఇప్పుడు అందులో డేటాబేసెస్ క్రియేట్ చేసి డేటా ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు అసలు ఈ డేటాబేసెస్ ఎందుకు క్రియేట్ చేయాలి? మీరు ఇప్పుడు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకున్నారు, ఎగ్జాంపుల్కి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లాంటిది కానీ. సో దీనికి సంబంధించిన డేటా, సో ఇప్పుడు చూడండి ఇందులో ఏమేమి ఉన్నాయి. నేను ఇక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్స్ చూడొచ్చు, అవి మొబైల్స్ కానీ ఏవైనా కానీ. నేను వాటిని కార్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బై చేయొచ్చు. అలాగే నేను ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీ నేను ఇక్కడ చూడొచ్చు అనమాట. సో అంటే ఈ ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా మొత్తం ఒక డేటాబేస్లో పెడతాం. సో ఇప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దామండి. సో ఇక్కడ డేటాబేసెస్ మీద క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ ఉన్న డేటాబేసెస్ చూపిస్తున్నాయి. సో ఇక్కడేంటంటే మనం డైరెక్ట్గా ఇక్కడ UI ద్వారా క్రియేట్ చేయొచ్చు, లేదంటే మనం ఇక్కడ SQL క్వీరీ కూడా రన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఒక శాంపిల్ DB అని చెప్పేసి ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. డేటాబేస్ నేమ్ క్రియేట్. సో మనకి డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. సో మనం ఇక్కడ హోమ్ పేజ్లోకి వెళ్ళి డేటాబేసెస్లోకి వెళ్ళామంటే చూడండి మన శాంపిల్ డేటాబేస్ వచ్చింది, అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా శాంపిల్ డేటాబేస్ వచ్చింది. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న డేటాబేసెస్ మీద ఏమైనా క్లిక్ చేసామంటే ఆ డేటాబేస్తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది UI ద్వారా డేటాబేస్ క్రియేట్ చేయడం. సో ఇప్పుడు SQL క్వీరీ ద్వారా ఎలా డేటాబేస్ క్రియేట్ చేద్దామో చూద్దామండి. సో ఇప్పుడు ఇక్కడ సర్వర్లో ఉన్న మెయిన్ సర్వర్లో ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, SQL అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో మన డేటాబేస్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే క్రియేట్ డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్. సో మనం ఒక ఈ సిరీస్లో మనం ఒక ఈకామర్స్ వెబ్సైట్కి కావాల్సిన డేటాబేస్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి సో నేను అమెజాన్ అని చెప్పేసి ఇస్తున్నానండి. సో క్రియేట్ డేటాబేస్ డేటాబేస్ నేమ్ అండ్ ఇప్పుడు అమెజాన్ అనే నేమ్తో ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అయిద్దన్నమాట. సో అక్కడ అది ఇచ్చిన తర్వాత కిందకు వచ్చారంటే గో అని ఉండేది. గో మీద క్లిక్ చేశారంటే మనకు ఆ SQL క్వీరీ అనేది ఎగ్జిక్యూట్ అయిందనమాట.
सो मेरे इक लफ्ट सैडे चूँ मन अमेजा अब डेटा बेस वो सो अमेजा में क्ली मन अमेजा डेटा बेस मैं क्वीरी रन सो इन मैं डेटा बेस क्रिएट चूसा कदमी इप्ड अंदर टेबल्स क्रिएट सो टेबल्स क्रिएट अवसरमें सो ई डेटा बेस लेटा स्टोर अदा आ डेटा एक्टे टेबल्स लड़दन अंत वितौट टेबल्स डेटा बेस यूजे उड़ा अंत मन डेटा स्टोर चुस्कने प्लेस उड़दन सो इपू मन रियल टाइम अमेजा टेबल्स क्रिएटे एला क्रिएट असले एला टेबल्स उठा चूदा सो मन के अमेजा एला डेटा उ सो अंदर मन प्रोडक्ट्स उ वाट मन कार्ट ऐडकु अलागे मन अड्रस प्लेस आ प्रोडक्ट्स मीद आ तरवा मन अड्रस सेव अलागे मन लागिन अये मन नेम का पेर यानी ईमेल यानी पासवर्ड यानी इवंत यूजर्स इनफर्मेशन अंत मन अमेजा के चूस्ते मन की इन रकल डेटा उन्माट अंदर सो ईच डेटा एमेंटे टेबल अन्ट अब अंत प्रोडक्ट्स की संबंधी इनफर्मेशन मत प्रोडक्ट्स टेबल सेव अलागे यूजर्स वाल कार्ट ऐड इनफर्मेशन मतम मन इंको टेबल क्रिएट कार्ड्स अने टेबल अंदर सेव अलगे यूजर्स एवर अड्रस प्लेसो आ डेटा मोतम अड्रस टेबल लपल पड़ता अलागे मन सेवे अड्रस सो अवी अड्रस अड्रस टेबल लपल यूजर इनफर्मेशन मोतम यूजर्स टेबल लपल पड़ता सो अंत सिंपल गा मन वेबसाइट क्रिएट अंदर एला डेटा उच्च टाइप की और टेबल क्रिएट सिंपल गा सो इपड़ मन टेबल चूसा कदमी टेबल्स लपल ये इनफर्मेशन उदो चुदा सो एग्जांपल इन मन प्रोडक्ट्स सो प्रोडक्ट्स लपल आ प्रोडक्ट संबंधी टाइटल अलागे दाने प्राइस स्टाक लेदा अलागे दाने संबंधी इमेजेस यानी सो दाने संबंधी स्पेक्स सो ई इनफर्मेशन मोतम उदे सो इन प्रोडक्ट्स अने टेबल्लो डेटा मोतम उदा सो ई डेटा एमेंटे इवन कॉलम्स अवता कॉलम्स अंटे टाइटल अने कॉलम प्राइस कॉलम अलागे स्टाक अने कॉलम इमेजेस स्पेक्स इला प्रोडक्ट्स की संबंधी ये इनफर्मेशन अच्छे मैं अंदर पड़ता इवन मन की कॉलम्स अवता सो अलागे इंकोक एग्जांपल तीसुकुंटे कार्ट सो कार्ट प्रोडक्ट्स उ सो ई प्रोडक्ट कार्ट ऐड सो कार्ट चुदा कार्ट टू प्रोडक्ट्स कंटे इक मन चूँ सो कार्ट प्रोडक्ट अंत इंडिविजुअल प्रोडक्ट इनफर्मेशन आलरे मन की प्रोडक्ट्स सो मन की एम कावाली सो इपड़ आ कार्ट एवरदे ये यूजरदे सो अलागे ये प्रोडक्ट अदी सो एप्पुडु याड चेसाडो सो ई थ्री इनफर्मेशन मन कार्ट लो उंटाई अंटे नेनु ई रेंडु प्रोडक्ट्स ने याड चेसा आ रेंडु प्रोडक्ट ऐडीस एदिदि अंजरेड अने यूजर एंदुकंटे इवि ना यूजर ऐडी की लिंक अय्यिंदि काबट्टि वेरे वाळ्ळु कार्ट लोकि वेल्लिनप्पुडु मनकि इक्कड यूआरएल सेम उंडेदि अंटे सेम पेज कि वेल्तामु नेनु वेल्लां काबट्टि नाकु संबंधिंचिन प्रोडक्ट्स इक्कडिकि वच्चिंदि अन्नमाट अंदुके यूजर ऐडी अनेदि इक्कडिकि वच्चिंदि यूजर अनेदि सो ఇది కార్ట్ కి సంబంధించిన డేటా అంటే ఇప్పుడు కార్ట్ అనే టేబుల్స్ లో టేబుల్ లోపల ఈ 3 అనేవి కాలమ్స్ అన్నమాట సో అలాగే ఇప్పుడు మనం ఆర్డర్స్ చూద్దామండి సో ఇప్పుడు ఆర్డర్స్ లోకి వెళ్తే ఆర్డర్స్ 60 సో ఇప్పుడు ఆర్డర్స్ లోకి వెళ్తే నేను కొన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశాను ఇక్కడ सो ई आर्डर प्लेस यूजर एवर ये प्रोडक्ट प्लेस एंत अमौंट पे चसा ये रोज पर्चे चसा पर्चे डेट अंड टाइम सो स्टेटस शिपिंग लेकिन प्रासेसिंग लेकिन कैंसल सो इलांट इनफर्मेशन स्टेटस उ सो अलागे एला पे चेसाडो पेमेंट मोड
క్యాష్ ఆన్ డెలివరీ నా కార్డుతో పే చేశాడా లేకపోతే నెట్ బ్యాంకింగ్తో పే చేశాడా డెబిట్ కార్డుతో పే చేశాడా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఆర్డర్స్ టేబుల్ లోపల ఉండద్ది ఆ ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట అంటే ఇప్పుడు ఈ మొత్తం మనకి ఇవి కాలమ్స్ ఇవి సో మనకి ఇక్కడ ఆర్డర్స్ లోపల మనం ఏది డేటా అయితే డిస్కస్ చేశామో సో అవన్నీ మనకి కాలమ్స్ అన్నమాట అంటే మీకు రియల్ టైం లో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి సో మీరు ఇప్పుడు కాలేజీలో ఉండి నేర్చుకుంటున్నారు ఇప్పుడు SQL అనేది సో జనరల్ గా స్టూడెంట్స్ డేటాబేస్ అంటాము సో స్టూడెంట్ డేటాబేస్ అంటే ఏముంటాయి అందులో ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ ఉంటారు సో అంటే స్టూడెంట్స్ అనేది ఒక టేబుల్ అయింది నెక్స్ట్ అందులో ఏ కాలమ్స్ ఉంటాయి అంటే స్టూడెంట్స్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ నువ్వు గ్యాదర్ చేసి అందులో పెడుతున్నావు స్టూడెంట్ నేమ్ జెండర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ అడ్రస్ ఏంటి అలాగే వాళ్ళు ఏ బ్రాంచ్లో ఉన్నారు అలాగే ఏ ఇయర్లో ఉన్నారు ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు వాళ్ళు ఏ ఇయర్లో పాస్ అవుట్ అవుతారు సో మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏ డేటా కావాలంటే అవన్నీ మీకు అందులో కాలమ్స్గా అయిపోతాయి అన్నమాట సో ఇది చాలా సింపుల్ అండి డేటాబేస్ క్రియేట్ చేయడము అలాగే అడ్రస్లు కూడా అన్నమాట సో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదన్నా ఈ అడ్రస్ కలెక్ట్ చేసుకోవాలనుకోండి సో అడ్రస్ టేబుల్ తీసుకుంటే ఇందులో ఏముండొచ్చు ఎలాంటి డేటా కలెక్ట్ చేసుకుంటాను సో వాళ్ళ ఫ్లాట్ నెంబర్ స్ట్రీట్ నెంబర్ మండల్ సిటీ స్టేట్ పిన్ కోడ్ అలాగే ఈ అడ్రస్ మొత్తం ఎవరికి సంబంధించింది ఆ యూజర్ ఎవరు సో ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తా అడ్రస్ అంటే సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తాం కాబట్టి ఇవన్నీ మనకి కాలమ్స్ అయిపోతాయి అన్నమాట అలాగే మనం ఎక్కడైనా యూజర్స్ టేబుల్ క్రియేట్ చేసామనుకోండి ఇప్పుడు యూజర్స్ టేబుల్ క్రియేట్ చేస్తే సో యూజర్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు వాళ్ళు మన నేమ్ తీసుకుంటారు మన ఈమెయిల్ తీసుకుంటున్నారు అలాగే మొబైల్ ఇస్తాము మన పాస్వర్డ్ ఇస్తాము అలాగే ఈ యూజర్ ఎప్పుడు క్రియేట్ అయ్యాడు క్రియేటెడ్ డేట్ అండ్ టైం అలాగే ఈమెయిల్ వాళ్ళు వెరిఫై చేశామంటారు వెరిఫై చేయకపోతే చేయండి అంటారు వాళ్ళు ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మనకి వెరిఫికేషన్ అయిపోద్ది అంటే వాళ్ళు ఒక ఫీల్డ్ ఒకటి పెట్టుకుంటారు అన్నమాట ఈజ్ ఈమెయిల్ వెరిఫైడ్ సో మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నో అని చెప్పేసి ఉండేది మీరు ఎప్పుడైతే ఆ లింక్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు దాన్ని ఎస్ అంటారు అన్నమాట ఇది ఈ వాల్యూ నో ఉన్నంతసేపు మిమ్మల్ని ఈమెయిల్ వెరిఫై చేయండి అని చెప్పేసి చదువుతూ ఉంటారు సో ఇలా టేబుల్స్ ఆ టేబుల్ లోపల క్రమంలో టేబుల్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీగా ఉండేదండి సో ఇలా మనం టేబుల్స్ ఎలాంటి టేబుల్స్ ఉండాలి అందులో ఏ కాలమ్స్ ఉండాలి అంటే ఎలాంటి డేటా గ్యాదర్ చేస్తామో సో ఇలా ఆలోచించి మనం టేబుల్స్ డిజైన్ చేస్తాం అన్నమాట సో నెక్స్ట్ వీడియోలో అంటే మనకి ఇప్పుడు ఏ కాలమ్స్ కావాల్సి వచ్చినాయి నెక్స్ట్ వీడియోలో ఈ టేబుల్స్ క్రియేట్ చేయడానికి SQL క్వీరీ ఎలా రాస్తామో అలాగే అందులో డేటా టైప్స్ అని ఉంటాయి అన్నమాట సో అవి ఎందుకు స్పెసిఫై చేయాలో మీకు అవి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇన్స్టాలేషన్లో కానీ ఏమైనా ఇలా లాజిక్స్ ఆలోచించేటప్పుడు సో మీ కామెంట్స్లో పింగ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో